చీమ పావురం కథ. ఒకసారి పెద్ద గాలి వీచింది. ఆ గాలికి ఒక చెరువు ఒడ్డున ఉన్న చీమ కాస్త ఎగిరిపోయి చెరువులో పడింది. ఈత రాక అది భయంతో కేకలు పెడుతూ ఉంది. ఆకాశంలో ఎగురుతున్న ఒక పావురం ఒక ఆకుని తెచ్చి ఆ చీమ దగ్గర పడేసింది. చీమ ఆకుపైకి ఎక్కింది. ఆకు అలా తేలుతూ పోయి చెరువు ఒడ్డు కొట్టుకుని వచ్చింది. చీమ భద్రంగా నేల మీదకు పాకింది. చీమ పావురానికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంది. ఒకరోజు చీమ తీరుబాటు చేసుకుని పావురం ఇంటికి బయలుదేరింది. పావురం ఇంటి దగ్గరికి చేరుకుంది. అప్పుడు ఒక వేటగాడు ఆ పావురం వైపు బాణం గురిపెట్టి వదలబోతున్నాడు. పావురం ప్రమాదంలో పడిందని చీమ తెలుసుకుంది. వెంటనే చీమ వేగంగా వెళ్ళి సరిగ్గా వేటగాడు బాణం వదిలే సమయానికి వాడి పాదాన్ని కటిక్కిన కొరికింది. అంతే, వాడి బాణం గురితప్పింది. ప్రమాదం గ్రహించిన పావురం ఎగిరిపోయింది. చీమ పావురం మంచి స్నేహితులయ్యాయి.